Namaste, welcome to 10 News. Munduga headlines. AP Assembly vaida speaker ga baadhitulu cheppatanna Tamminene. Speaker padaviki eka grivanga Tamminene ennika udayam 11 gantalaku baadhitala speakerana. TTD chairman pai vetuku rangam siddham devadaya shaka pratyeka pradhana karyadarshiki nivedika samarpana. AP lo kotta jillala pai prarambhamaina kasarattu revenue adhikarulato pilli subhash beti. Repu Delhi ki AP CM 15 na parliamentary party samavesham. AP CM Jagan maro kilaka nirnayam jilla collectorlaku uchita isuka sarafara badhyata. పోలవరం రాజధాని నిర్మాణ పనులు ఆపబోము చంద్రబాబు గజనీలా మారారన్న ఏపీ మంత్రులు చివరిడ్డికి తూడా చైర్మన్ రోజాకు ఏపీ ఐఏసి అసంతృప్తులను బుజ్జగించిన వైసీపీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం సభలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం తెలంగాణలో వలసలకు తలుపులు తెరిచిన బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ వలలో టీ కాంగ్రెస్ టీడీపీ ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం ఏపీ సీఎం చీఫ్ గెస్ట్గా హాజరయ్యే అవకాశం నేడు కిర్గిజ్స్తాన్కు ప్రధాని ఎస్సీఓ సమ్మిట్కు హాజరు వల్ల బీజేపీ నేతల కీలక సమావేశం అన్ని రాష్ట్రాల అధ్యక్షులతో అమిత్ షా భేటీ విపక్షం భేటీకి బెంగాల్ గవర్నర్ పిలుపు రాష్ట్రపతి పాలన దిశగా కేంద్రం అడుగు ఆధార్ కార్డు వినియోగం తప్పనిసరి కాదు సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం కాంగ్రెస్లో రేగిన అంతర్గత సంక్షోభానికి తెర లోక్సభ పక్ష నేతపై త్వరలో సోనియా నిర్ణయం బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నిక లోక్సభలో బీజేపీ నేతగా మోదీ ట్రిపుల్ తలాక్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం ఈసారి లోక్సభ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న కేంద్రం బంగారం తరలింపుకు అడ్డాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ క్యాప్సూల్స్ రూపంలో అరకిలో గోల్డ్ తరలింపు ఉత్తరాదిన విజృంభిస్తున్న వాయు తుఫాన్ పోర్బందర్ వద్ద తీరం దాటే ఛాన్స్ వాయు ప్రభాతి ప్రాంతాల్లో సహాయక చర్యలు అమరం తరలింపుకు ఏర్పాట్లు జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు 6 నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం లంకా పేలుళ్ల కేసులో తమిళనాడులో సోదాలు కోయంబత్తూరులో 3 అరెస్ట్ వల్ల న్యూజిలాండ్తో తలపడనున్న భారత్ నాటింగ్హామ్ వేదికగా మ్యాచ్ వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత్ దావను రీప్లేస్ చేయనున్న కేఎల్ రాహుల్